అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామ పంచాయతీలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీడీసీ ప్రసంగిస్తూ అనంతపురం పంచాయతీలో దాదాపుగా 1 కోటి రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగిందని, సెంట్రల్ గవర్నమెంట్ నుండి అర్బన్ స్కీమ్ కింద 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అయిందని, ఆ ఘనత కేవలం చంద్రబాబు మాత్రమే దక్కుతుందని తెలియజేశారు. రుణమాఫీ కూడా ఈ మండలంలో చాలా ఎక్కువగా జరిగిందని, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, డబ్బు పెన్షన్, చెప్పులు కుట్టే పెన్షన్, మహిళలకు వడ్డీ లేని రుణం, ఇదే సంకల్పంతో చంద్రబాబు ముందుకు వెళ్లారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అందులో వెనకబడిన అనంతపురం జిల్లాను ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, కొన్ని కొన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిర్మిస్తూ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ నీరు సమస్య ఎక్కువవుతుందని, దాన్ని కూడా తొందరలోనే పరిష్కరిస్తామంటూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోయిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వచ్చే జన్మభూమి లోపల సీసీ రోడ్డు మీద జన్మభూమి జరుగుతుందని చెప్పామని, చెప్పినది చేయడమే చంద్రబాబు లక్షణమని కొనియాడారు. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు కానీ కొత్త సంవత్సరం ఏమిటో ఎవరికి తెలియదు, కానీ చంద్రబాబును 2019 ఎలక్షన్ లో గెలిపిస్తే మనం అందరం హ్యాపీగా ఉంటామని, అంత అనుభవం ఉన్న వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరూ లేరని అది గుర్తు పెట్టుకోవాలని అనంతపురం గ్రామ ప్రజలకు జడ్పీటీసీ చెప్పడం జరిగింది. రాళ్ళపురంలో శ్రీరామరెడ్డి నీళ్లను స్థానిక జీవనసార ట్యాంకు పెట్టించి ఎక్కడైనా ఏ కారణంలో ఇబ్బంది ఉంటే ట్యాపులు పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎల్ఈడి బల్బులు తమ సమస్యలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఏమి చెప్పినాము, ప్రజల కొరకు ఏమి హామీ ఇచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు నెరవేరినాయి, ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఎందుకు ఎక్కడైనా పొరపాట్లు జరిగినారా, కారణాలు ఏమిటని ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీ గ్రామం రావడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం 4వ తేదీ గ్రామ సభ జరిగినప్పుడు ప్రజలు రకరకాల సమస్యలు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. తెచ్చిన మాటలు ఎంతవరకు నెరవేరినాయి, ఎంతవరకు నెరవేరలేదు, నెరవేరే కారణం ఏమిటి అనేది మన ముందున్న సమస్య చర్చ. గ్రామస్తులు తెలియజేశారు. నేను పంచాయతీ ఆఫీసులో డాక్టర్లు, మహిళా కార్యకర్తలు, అంగన్వాడీలు వాళ్ళు స్టాల్స్ ని సందర్శించడానికి పోతే ప్రజలు, నాయకులు మేము అడిగాము, వస్తేనే ఈ పంచాయతీ సమస్య ఏమిటి, మేము చెప్పినవి ఎంతవరకు నెరవేరు.